ओके हाय फ्रेंड्स, टीएसएस पीडीसीएल जेएलएम फाइनल रैंक వచ్చేసింది. सो ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ మీకు మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అది వచ్చింది ఫస్ట్. ఇప్పుడు ర్యాంక్ ఎట్లా ఇచ్చిందప్ప అంటే ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇయ్యాల్సిందే. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ర్యాంక్ ఇయ్యాల్సిందే. ర్యాంక్ ఏ రకంగా ఇచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు లోకల్ క్యాండిడేట్స్, ఒక 50 మంది ఆర్టీజిఎన్స్ ఉన్నారు. ఆ 50 మందికి ర్యాంక్ ఇయ్యాల్సిందే. లోకల్ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు ఒక 20 మంది ఉన్నారంటే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇయ్యాల్సిందే. మీరు నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చిందని మీరు ఫస్ట్ ఇచ్చేసుకోకండి. 1:2లో నేను లేను అని కూడా మీరు అట్లా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు నాన్ లోకల్లో నాన్ లోకల్లో 5% కోటా ఉంది. 5% కోటాలో ఏముందంటే ఇప్పుడు 5 పోస్టే ఉన్నాయి. 5 ఇప్పుడు ఒక 60 పోస్టులు ఉన్నాయి అనుకోండి. 60 పోస్టులో వాళ్ళకి ఎంత వస్తుంది? 5% అంటే వాళ్ళకి ఒక 6 or 7 పోస్ట్ వస్తుంది. 6 or 7 పోస్ట్ అనుకోండి. 7 అంటే ఇక 14 పీపుల్స్నే లోపల తీసుకుంటారు. ఇంకొక మంచి లిస్ట్ రెడీ అవుతుంది. నేను 1:2లో లేను, నేను ప్రాక్టీస్ ఎందుకు చేయాలని నెగ్లెక్ట్ తీసుకోకండి. 100% మీరు ప్రాక్టీస్లో ఉండండి. పోల్ చాలా ఇంపార్టెంట్. ఎంతో కష్టపడ్డారు, ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్లో రిజల్ట్ తెచ్చుకున్నారు, మళ్ళీ ఫైనల్ ర్యాంక్ వచ్చేసింది, ఫైనల్ ర్యాంక్లో నేను చాలా దూరం అయిపోయానని ఫీల్ అవ్వకండి. ఫస్ట్ డిసప్పాయింట్ అవ్వకండి. మీరు ట్రై చేయండి 100%. ఈ పోల్ ఎట్లా ఉందంటే పోలు అసలు ఎవరు చాలా ఆర్టిజన్స్ అంటే మీరు తెలుసు, మినిమం 35-40 ఇయర్స్ అయితే 100% ఉంటుంది. కొంచెం ఏజ్ దివారంటే కొంచెం పోల్ ఎక్కేదానికి కష్టం అవ్వచ్చు. యంగ్స్టార్కి చాలా చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. సో మిస్ చేసుకోకండి. పోల్ని సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. 100% మీ జాబ్ మీ చేతుల్లో. పోల్ ఎక్కి టాప్ కొట్టిన వాడుకి 100% జాబ్ చేతుల్లో ఉన్నట్టు. పోలు చాలా స్మూత్గా ఉంది. 100% మార్నింగ్ ఈవినింగ్. ఈ లాక్డౌన్లో మీరు 3-4 మంత్స్ ఇంతకుముందు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రాక్టీస్ అంతా పోయి ఉంటుంది. నాకు వస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకండి. ప్రతిరోజు బాడీని రన్నింగ్ చేయండి, వార్మప్ చేయండి, బాడీని ఫిట్నెస్ ఉంచుకోండి. మీ లైఫ్ ఉంది. ఎంతో కష్టపడి లాస్ట్ ఎండింగ్ టైంలో మీరు లేదు ఈ కరోనాలో ఎక్కడ పోల్ టెస్ట్ పెడతారని అట్లా మీరు ఇది చేయకండి. పెడతారనే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఫైనల్ ర్యాంక్ వచ్చేసింది. మీరు ప్రిపేర్లో ఉండండి. వారు ఎప్పుడైనా పెట్టని, ఇప్పుడు ర్యాంకింగ్ అయితే ఇచ్చేసారు. మీరు ప్రాక్టీస్లో ఉండండి. ఎప్పుడైనా పెట్టని. మీకేమవుతుంది పొద్దున, మీకు ఇంకా ఏమవుతుంది, బాడీ ఫిట్నెస్ అవుతుంది పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. మరి ఈ ఎగ్జామ్ టైంలో ఎట్లుండదంటే నేను నాకు వస్తుందని పైన నుంచి విత్ సేఫ్టీగా చేయండి. ఎందుకంటే ఏమైనా కింద పడినా, కాలికి కొంచెం దెబ్బ తగిలినా, వాసిపోయినా ఈజీగా మీకు తొందరగా డెట్ ఇచ్చేస్తే మళ్ళీ అది ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఇమీడియట్లీ రీకవర్ కాదు. ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళినా మీకు రీకవర్ కాదు. నువ్వు ఎంత ట్యాబ్లెట్ తీసుకున్నా రీకవర్ కాదు. అందుకే మీ కాలుని చేతుల్ని చాలా మంచిగా, మీ కాలు చేతుల్ని ఇంత ఒక అమ్మ ఒక తల్లిని తీసుకొని ఒక బిడ్డాన్ని చూసుకున్నట్టు అంత నీట్గా చూసుకోండి. కాలుని ఒక చిన్న దెబ్బ తగలకుండా చేయిని అంత బాడీని మొత్తం ఫిట్నెస్ గుంచుకోండి. మంచిగా రన్నింగ్ చేయండి, పోలు ప్రాక్టీస్ చేయండి 100%. పోలు ఎవ్వరు ఎక్కి టాప్ కొట్టిన వాళ్ళకి 100% జాబ్ మీ చేతుల్లో ఉంది. నాకు ర్యాంకింగ్ అది ఉందని డిసప్పాయింట్ అవ్వకండి. సో మీరు అందరూ పోల్ ప్రాక్టీస్ చేయండి. లేకపోతే మీకు అసలే నాకు ఎట్లా ఎక్కాలని తెలియదంటే యూట్యూబ్లో నా చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసి కూడా మీరు పోల్ని నేర్చుకోవచ్చు. లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ రన్నింగ్లోనే ఉంది, ట్రైనింగ్ తీసుకోవచ్చు. నా నంబర్ వచ్చేసి యూట్యూబ్లో నా నంబర్ ఉంది. కాల్ చేయండి, వచ్చి మన దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. 15-20 డేస్లో మీకు ఈ పోల్ ఎక్కితే మీరు ఇలాంటి ఇది స్టార్ట్అప్ పోల్ అంటారు దీన్ని, ఇలాంటి పోల్ ఎక్కితే మీరు 100% సక్సెస్ అయినట్టే. సో ఈ పోల్ ఎక్కితే మీరు ఎలాంటి పోల్ కూడా ఎక్కగలరు. సో 15-20 డేస్లో నేను మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు పోల్లు 100% నేర్పిస్తా. ఓకే, ప్రతి ఒక్కరు లేదు నాకు అవ్వదానికి వీలు కాదు, కరోనా ఉంది, చాలా భయం ఉంది అలాంటి వాడు కూడా మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోండి. చాలా వీడియోని ఫాలో అవ్వండి. 100% మీరు పోల్ ఎక్కి దిగేనట్టు పర్ఫెక్ట్ అవ్వండి. సో ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.